ओम नमः शिवाय। श्री डिवोशनल चैनल की स्वागत। गांगापूर श्री नृसिंह सरस्वती महाराज देवालयानिकि वेल्लिनप्पुडु मीरु चूडवलसिन प्रदेशाललो औदुंबर वृक्षंतो अंटे संगम तीर्थंतो पाटु मरोक मुख्यमैन प्रदेशं कल्लेश्वर आलयं। ఈ కల్లేశ్వర్ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం। దగ్గర నుంచి వస్తాము, దత్తాత్రేయ గుడి దగ్గర నుంచి। ఇది కల్లేశ్వర్ ఆలయం, ఇందులో స్వయం అక్కడికి వచ్చిన వాళ్ళు ఇది రాకుండా చాలా బాగుంటుంది। ఇప్పుడు మనం కల్లేశ్వర స్వామి గారి యొక్క దర్శనం చేసుకుని ఆయనకి సంబంధించిన అన్ని విశేషాలు కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం, రండి। శ్రీ కల్లేశ్వర్ అలాగే శనీశ్వర్ దేవస్థాన టెంపుల్ గాంగాపూర్ అని చెప్తూ ఉంటారు। దీనికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి। భీమా నదిలోని మన్మథ తీర్థానికి సమీపంలోనే గాంగాపూరంలోని కల్లేశ్వర్ ఆలయం ఉంది। శ్రీ గురు చరిత్రలో కూడా కల్లేశ్వర్ ఆలయ ప్రాముఖ్యత గురించి చెప్పబడింది। ఈ శివలింగాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి। ఇది 12 జ్యోతిర్లింగాల దర్శనంతో సమానంగా చెప్తారు। అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న శనీశ్వర స్వామిని పూజిస్తే జాతక చక్రంలోని గ్రహ దోషం యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయని చెప్తారు। గాంగాపూర్కు దగ్గరలోనే ఉన్న కల్లేశ్వర్ ఆలయానికి వెళ్ళినప్పుడు శివుడికి తప్పకుండా అభిషేకం చేసుకోండి। ఈ ఆలయంలో ఉన్న శివుడు గోకర్ణ క్షేత్రంలో ఉన్న శక్తితో సమానమని చెప్తారు। కల్లేశ్వర ఆలయంలోనే శనిదేవుని ఆలయం ఉందని చెప్పాను కదా, ఆలయాన్ని కూడా దర్శించుకోండి, స్వయంభూగా చెప్పబడుతున్నారు। మనకి శనీశ్వరుడు ఆలయాలకు సంబంధించి షిరిడీకి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ఆలయం చెప్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి మనం పూజలు చేస్తూ ఉంటాం। అలాగే గాంగాపూర్లోని కల్లేశ్వరం ఆలయంలో ఉన్న శనీశ్వరుడు కూడా స్వయంభూ, కాబట్టి మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా శనీశ్వరునికి పూజలు చేయించుకోండి। పూజకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా మీకు ఆలయ ప్రాంగణంలోనే దొరుకుతాయి। ఇక ఈ ఆలయంలో శనీశ్వరుడు, పంచముఖి గజాననుడు, నవగ్రహ దేవతలు మరియు కల్లేశ్వరుడు ఉన్న దివ్యమైన ప్రదేశంగా చెప్తారు। ఒకవైపున భీమానది సంగమం ప్రవహించడాన్ని కూడా మనం చూడొచ్చు, చాలా చక్కగా ఉంటుందండి ఈ క్షేత్రం। శ్రీక్షేత్ర గాంగాపూర్కి చాలా దగ్గరలోనే ఉంటుంది। మీరు ఆటోలో కానీ లేకపోతే లోకల్ గుర్రబండ్లు అంటే టాంగా లాంటివి ఉంటాయి, వాటి ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు। ఒకవేళ మీరు సొంత వెహికల్లోనే వెళితే మీరు చక్కగా వెళ్ళొచ్చు, ఎవరిని అడిగినా కూడా కల్లేశ్వర ఆలయం గురించి చెప్తారు। ఈ గాంగాపూర్లోని బస్ స్టాండ్ నుంచి కొంచెం అంటే ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది, అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే భీమా అమరజా నది, ఇప్పుడు నదీ ప్రవాహం పక్కనే గట్టు మీద అలా వెళ్తాం। ఎప్పుడైనా సరే ప్రవహిస్తున్న నది పక్కన శివాలయం ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోండి। అలా చేసుకోవడం వలన ఏమవుతుందంటే కాశీలోని విశ్వేశ్వర దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుంది। ఈ క్షేత్రం కూడా నదికి పక్కనే ఉంటుంది। ఈ క్షేత్రం గోకర్ణ మహాబలేశ్వర్కు సమానమని చెప్తారు। ఇక్కడ మీరు నమ్మకంతో శివుడికి అభిషేకం చేసుకోండి, ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని చెప్తారు। అలాగే మీకు కలిగిన గ్రహ దోషాల నుంచి బయటపడాలి అని అనుకుంటే స్వయంభూగా వెలిసిన శనిదేవు కంటే శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి। మీరు కనుక గాంగాపూర్ సందర్శిస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి, ఆలయం సమీపంలోనే ఉన్న భీమా నదిని కూడా దర్శించండి। ఇది బస్ స్టాండ్ నుంచి 500 మీటర్ల దూరంలోనే ఉంటుంది, కాబట్టి తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించండి। చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే గాంగాపూర్ వెళ్ళడం, నృసింహ సరస్వతి దర్శనం చేసుకోవటం, ఔదుంబర వృక్షాన్ని చూసి వచ్చేస్తూ ఉంటారు, అంటే దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటారు। అలా కాకుండా కల్లేశ్వర్ మహాశివాలయం ఈ ఆలయానికి కూడా తప్పకుండా వెళ్ళండి। ఇక్కడ ఉన్న శనీశ్వరుడు స్వయంభూగా చెప్తారు, కాబట్టి తీవ్రమైన గ్రహ దోషాలతోటి బాధపడుతున్న వారు ఇక్కడ తైలాభిషేకం లాంటివి చేయించుకుంటే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది। శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా మనకి ఈ ఆలయ పరిసరంలోనే దొరుకుతాయి, కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు। శివుని అభిషేకానికి సంబంధించి కూడా అన్నీ ఇక్కడే దొరుకుతాయి, జిల్లేడు పూలతోటి మాల కూడా దొరుకుతుంది, తప్పకుండా తీసుకోండి। కల్లేశ్వర ఆలయం మన్మథ తీర్థానికి దగ్గరగా ఉంటుంది, అంటే అష్టతీర్థాలలో ఒకటిగా చెప్పబడుతోంది। స్వామివారి మఠం నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది। కల్లేశ్వర ఆలయం యొక్క ప్రాముఖ్యతని శ్రీ గురు చరిత్రలో కూడా వివరించడం జరిగింది।
కళ్ళేశ్వరంలో కార్తీక మాసం మాఘమాసం శ్రావణమాసంలో ఇక్కడ ఉన్న శివుడికి అభిషేకం చేసుకుంటే కోరికలు తప్పకుండా నెరవేరుతాయని స్వామివారే చెప్పడం జరిగింది. కళ్ళేశ్వరుని దర్శనాన్ని తప్పకుండా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే గాన్గాపూర్ యాత్ర పూర్తవుతుందని చెప్తారు. కళ్ళేశ్వరుడున్న స్థానం ముక్తి స్థలం. గుడి ప్రాంగణమంతా విశాలమైన చెట్లతోటి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మహిమాన్వితమైన ఆలయం అండి. గాన్గాపూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. ఈ ఆలయంలో ఉన్న శివునికి అభిషేకం చేసుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. అలాగే గ్రహదోషాలతోటి ఏళ్నాడు శని, అర్ధాష్టం శని, అష్టం శని వంటి వాటితో బాధపడుతున్న వారు ఈ ఆలయంలోనే స్వయంభూగా వెలిసిన శని మహారాజు అంటే శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకున్నా కూడా గ్రహదోషాల నుంచి విముక్తిని పొందుతారు. ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ శ్రీ నృసింహ సరస్వతి ఆలయం నిర్గుణ మఠానికి వచ్చి ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకుని తరువాత ఇక్కడే టిఫిన్ వంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తిరిగి బయలుదేరాం. అయితే తెలుగువారు మన వారు చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి ఫుడ్ విషయం కూడా చెప్తానండి. దేవాలయానికి ఎదురుగానే ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న టిఫిన్ అక్కడే చక్కగా ఇడ్లీ, సాంబారు, గారె వంటివన్నీ కూడా దొరుకుతాయి. చాలా రుచిగున్న ఇడ్లీ అయితే ఎంతో బాగుంది. వేరే వేరే టిఫిన్స్ అవి తినకండి. అక్కడ అటుకులతో ఉప్మా ఇలాంటివన్నీ దొరుకుతాయి. మీకు ఇష్టం ఉంటే అవి తినచ్చు. కానీ మన ఇడ్లీ, ఎందుకంటే యాత్రలకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా ఇడ్లీ లైట్ ఫుడ్ లాంటివి తింటూ ఉంటేనే హెల్త్ పాడవకుండా ఉంటుంది. ఇక్కడ ఇడ్లీ, గారె అన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ హోటల్నే మీకు చూపిస్తున్నాను. పేరు కూడా చూపిస్తాను నేను. ఆలయం గోపురానికి ఎదురుగానే చక్కగా సాంబార్ ఇడ్లీ, మంచి కాఫీ, దోశ, వడ లాంటివి కూడా దొరికాయి. మన రుచికి ఏ మాత్రం తీసిపోవండి. మరి అంత బాగా ఇడ్లీ వేయటం ఎలా నేర్చుకున్నారో. చాలా చక్కగా రుచికరంగా ఫుడ్ పెట్టారు. ఆలయం గోపురానికి ఎదురుగానే ఈ హోటల్ ఉంది. ఈసారి మీరు గాన్గాపూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ మన టిఫిన్స్ అంటే ఇడ్లీ, దోశ, సాంబార్, వడ లాంటివి తినండి. మరి మా యాత్రకి సంబంధించిన అన్ని విశేషాలు మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయటం మర్చిపోద్దు. అలాగే తర్వాత వీడియోలో నేను ఇక్కడికి వెళ్ళిన తెలుగువారు ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది, అంటే మనం ఉండడానికి భోజన వసతి సదుపాయాలు ఎక్కడున్నాయి అనేది నేను మరొక వీడియో ద్వారా అందజేస్తాను. నమస్తే.